రారండోయ్ వేడుకు చూద్దాం ఆడియో ఫంక్షన్లో చలపతిరావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే సూపర్ స్టార్ అంటూ ఆ వ్యా వ్యాఖ్యలను సమర్థించిన యాంకర్ రవిపై కూడా మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి సౌండ్ సిస్టమ్ ప్రాబ్లం ఉండడం వల్ల చలపతిరావు ఏమన్నారో తనకు వినిపించలేదని ఆయన మాటలు తాను విని ఉంటే అలా అనేవాడిని కాదని రవి ఎంతగానో నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు అయితే ఆ మాటలను ఎవరూ నమ్మలేదు చలపతిరావుతో పాటు యాంకర్ రవి మీద కూడా కేసులు పెట్టారు ఇంటా బయట కూడా ఎవరూ తన మాటలు నమ్మకపోవడంతో ఆ సమయంలో చాలా మనస్తాప గురయ్యానని రవి చెప్పాడు ఒకనొక దశలో ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాడట తన వ్యాఖ్యల వల్ల తనతో పాటు తన ఫ్యామిలీ పడిన వేదనను అలీతో సరదాగా కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు రవి నాకు వినకపోవడం వల్లే సూపర్ అనాల్సి వచ్చిందని విషయం మా డాడీకి చెప్పినా నమ్మలేదు ప్రేక్షకుల వైపు నుంచి ఆలోచిస్తే ఆ మాటను నేను కూడా నమ్మను పరిస్థితి అలాంటిది ఆ సందర్భంలో అనిపించింది ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదామా అని ఎందుకంటే మా డాడీకి ఆఫీసుల్లో టార్చర్ మీ అబ్బాయి ఏంటండి ఇలాగా చుట్టుపక్కల వాళ్ళతో మా అమ్మ టార్చర్ మీ కొడుకు ఇలా అన్నాడా అని మా చెల్లికి కూడా ఆఫీసులో తలెత్తుకోలేని పరిస్థితి అందరికీ నా వల్ల ఇంత ప్రాబ్లం అయింది అవసరమా అనిపించింది ఇంటికి చాలు ఇదే డిస్కషన్ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఇదే డిస్కషన్ కజిన్స్ కొంతమంది నమ్మారు ఇక ఇండస్ట్రీలో నమ్మిందంటే శ్రీముఖి సుమగారు ప్రదీప్ ఇలాంటి సిచ్యువేషన్లో మేము కూడా ఫేస్ చేశాం ఇప్పుడు నువ్వు చెప్పింది ఎవరు నమ్మరు అంటూ ఆ ముగ్గురి దగ్గర నుంచి నాకు వచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిది ఆ రోజు శ్రీముఖి ఇచ్చిన భరోసా సుమగారు ఫోన్ చేసి ఇచ్చిన స్ట్రైట్ నాకు నిజంగా మరవలేనిదని రవి ఆవేదన వ్యక్తం చేశాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి